చెట్ల వల్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే వైర్లకు తగిలే చెట్ల కొమ్మలను తొలగిస్తున్నామని సిద్ధిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిడి కనకరాజు తెలిపారు. 35 లక్షల వ్యయంతో సిద్ధిపేట మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన లాడర్ మిషనరీ మున్సిపల్ కమిషనర్ రవీంద్రరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సతో కలిసి ఆయన కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తుకు గాని మరే అవసరాలకు గాని చెట్లు అడ్డు వస్తున్నాయని వాటిని తొలగించకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరికైనా చెట్ల వల్ల ఇబ్బందులు కలిగితే మున్సిపల్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని లాడర్ మిషనరీ సహాయంతో చెట్ల వల్ల ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారని తెలిపారు. అలాగే చెట్లకు ఎవరైనా హాని తలపడితే సహించేది లేదని హెచ్చరించారు. పేట పట్టణ ప్రజలకు ఈ కరెంట్ వైర్ల కింద చెట్లు పెరగడం వలన టీవీలు అవి ఇవి ఖరాబ్ కాకుండా మన మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు మన పురపాలక సంఘ కమిషనర్ గారు తక్షణమే చర్య తీసుకొని 38 లక్షల 50,000 రూపాయల గల లాడర్ను కొత్త లాడర్ను ఈరోజు తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది. ప్రజల సౌకర్యార్థం మరి మంత్రి గారి సూచన మేరకు గౌరవ కౌన్సిలర్లు అందరూ దీనికి సహకరించి మరి ఆ చెట్లు ఎవరైనా ఉంటే వేరేలు కొట్టద్దు దయచేసి. మనకు మీది కొమ్మలు మాత్రమే తీయనికి పాత లాడర్ ఉండే కరెంటుకు సంబంధించిన ఆఫీసర్ ఎవరైతున్నారో మాకు ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళకు కూడా సహకారం అందించడానికి మా పురపాలక సంఘం ద్వారా ఈ లాడర్ను ఉపయోగించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు గమనించి మీకు ఏదైనా చెట్ల కారినట్టు ఏదైనా మీకు ఉంటే సంబంధిత అధికారులకు తెలియపరచాలి. ఈ అవకాశాన్ని మన మున్సిపల్ సిబ్బంది అందరూ సహకరించినందుకు గౌరవ మంత్రి గారికి ప్రజలకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.